విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా 1 లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీలో శాశ్వత సభ్యత్వాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తీసుకున్నారు. శాశ్వత సభ్యుడిగా ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. నా చిన్నతనంలో నా 12 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం, అప్పుడు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మా నాన్నగారు తెలుగుదేశంలో ఉండటం, తర్వాత కొన్ని పరిణామాల తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వారు బయటికి వెళ్ళా, ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో మొన్న పార్టీలోకి వచ్చి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ క్రియాశీలక సభ్యత్వాల నమోదు ఇప్పుడు వచ్చినందువల్ల మొట్టమొదటిసారి నేను శాశ్వత సభ్యత్వం తీసుకొని ఇప్పుడే చెల్లింపులు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర దిశ అభివృద్ధి పదాలు నడిపించిన తెలుగుదేశం ఈ తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రజలందరికీ కూడా ఎప్పటికీ శాశ్వతంగా అవసరమే. అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకి గతంలో 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా పరిహారం ఉండేది, దాన్ని ఇప్పుడు 5 లక్షలకి పార్టీ అధ్యక్షుల వారు పెంచడం జరిగింది. కాబట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులుగా అందరూ నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా నేను సభ్యత్వం తీసుకోవటం సంతోషకరంగా ఉంది. అట్లాగే మైలవరం నియోజకవర్గంలో కూడా అత్యధికంగా సభ్యులుగా చేరి అటు శాశ్వత సభ్యత్వం 1 లక్ష రూపాయలు కావచ్చు, ఇటు ఎప్పట్లాగే 100 రూపాయల సభ్యత్వం కావచ్చు, ఎవరికి ఏది వీలు పడితే అది అందరూ సభ్యత్వాలు తీసుకోవాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే.